ప్రపంచ చరిత్రలో తమ జాతి మనుగడ కోసం, తమ జాతి ఆత్మగౌరవం కోసం, జాతి హక్కుల కోసం పోరాటాలు సాగించిన వీరులు ఎందరో కానవస్తారు. మంగోల్ జాతి కోసం చెంగీజ్ ఖాన్ అసమాన పోరాటం సాగిస్తే, గ్రీకుల ఆధిపత్యం కోసం అలెగ్జాండర్ దండయాత్రలు కొనసాగించాడు. నల్లజాతి హక్కుల కోసం నెల్సన్ మండేలా, మన్యం వీరుల కోసం అల్లూరి సీతారామరాజు రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరు సాగించారు. వేలాది సంవత్సరాలుగా అడవినే నమ్ముకున్న గిరిజనులను నాటి నుండి నేటికి పాలకులు ఏదో రకంగా హింసిస్తూనే ఉన్నారు. ఆ హింస హద్దు మీరినప్పుడు, కాకతీయుల పాలనకు వ్యతిరేకంగా సమ్మక్క నడుం బిగిస్తే, ఇంగ్లీషు వారి దౌర్జన్యాలను నిరసిస్తూ రామ్జీ గోండు హుంకరించాడు. అంకమరాజు, సర్వాయి పాపన్న, కన్యగంటి హనుమంతులాంటి వీరులంతా తమవారి కోసం ప్రాణత్యాగాలు చేసినవారు. గోండు జాతి కోసం నిరంతరం తపించిన అసమాన ధీరుడు కొమరం భీమ్. 1930 నుండి 1940 సంవత్సరాల మధ్య అసిఫాబాద్ ప్రాంతంలోని బాబేఝరి గుట్టల్లో జోడేఘాట్ కొండపై నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా రగల్ జెండా ఎగిరింది. గోండు గూడాలన్నీ ఏకమయ్యాయి. ఆ అసమాన పోరులో గోండు వీరులెందరో అమరులయ్యారు. చరిత్ర పుటల్లో ఆ పోరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ పోరాట చరిత్రకు సూత్రధారి గోండు కేసరి కొమరం భీమ్ పోరాట నేపథ్యాన్ని వివరిస్తున్న ధారావాహికే ఈ వీర భీమ్. నియాకు పచ్చల బాకు చిచ్చల పిడుగై పుట్టిన గోండు వీర భీమ్ వీర భీమ్. పువ్వుల దండ నిప్పుల కొండ జమిలిగా పుట్టిన గిరిజన గోండు వీర భీమ్ వీర భీమ్. నిజాం రాజుతో గర్భ విరోధం తెలంగాణ తొలి రణ నినాదం కొమరం భీమ్ సమరం భీమ్ వీర భీమ్ భీమ్. పాండవ వీరుడు భీముడి వంశం, గోండుల వీరుడు రామ్జీ అంశం, నాగోబా దీవించిన కొమరం, అడవి మృగాలతో రోజూ సమరం. జలపాతానికి మానవ రూపం, గోండు జాతికి తూర్పు దీపం, అడవి బిడ్డల ఆకలి కోసం తిరగబడ్డ గోండుల ఆవేశం. పచ్చనియాకు పచ్చల బాకు చిచ్చల పిడుగై పుట్టిన గోండు వీర భీమ్ వీర భీమ్. పువ్వుల దండ నిప్పుల కొండ జమిలిగా పుట్టిన గిరిజన గోండు వీర భీమ్ వీర భీమ్. ఆకలి కోసం ఆకులు కోసిన పిల్లల వేళ్లను నరికిన దృశ్యం, అడవి తప్ప ఏం తెలియని గోండుల ఆడబిట్టలను చెరిచిన ఘట్టం. మృగాల తరిమి గుట్టల తవ్వి కోడి వ్యవసాయం చేసిన గోండులో
గిరిజన రగల్ పతాకం. చూసి చూసి కసిమసిలిన రక్తం స్వరాజ్య జోడెన్ ఘాట్ స్వరూపం. చూసి చూసి కసిమసిలిన రక్తం స్వరాజ్య జోడెన్ ఘాట్ స్వరూపం. భయపడకూడదు. జాతిని జాగృతపరచడానికి ఉదయించిన సూర్యుడి వినుపు, త్యాగం, తేజస్సు, ఉషస్సు, అవన్నీ నువ్వే. భీమ్ కొమరం భీమ్. ఏ ఇలాకా బహుత్ ఖతర్నాక్ హై సాహబ్. మాలూమ్ హై ఇస్ ఇలాకే సే జ్యాదా మై ఖతర్నాక్ హూ. గీ జంగల్ మందే, గీ జమీన్ మందే, గీ జల్ భీ మనదే. గంతే కదా తాత. నీ వద్ద భీము నీ వద్ద చెప్పిండు. నాది దెబ్బకి వీడు సచ్చినట్టు ఉన్నాడు. అందరూ మంచిగా చూడుండ్రి. జంగల్లో దొంగతనము ఎవడో చేసినా వాడికి కూడా ఇదే గతి పడుతుంది. ఇచ్చి పెట్టాలి. పందిరి వేశాడట పందిరి. ఏ చోక్రి ఆవాజ్ నై కర్నే కా. నువ్వు చెప్పేది నివద్దనే గాని మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేమా, ఏం చేయలేమా చెప్పు తాత. తిప్పి తిప్పి కొడితే వాళ్ళు 10-20 మంది, మరి మనం మనందరం కలిసి వాళ్ళని ఏం చేయలేమా? ఒక్కోని నరకాలే, ఒక్కోని కథం చేయాలి, ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలు చేయాలి. వాళ్ళు కనపడితే పెద్దవాగులా బొంద పెడతా.
రేకు దావు దేనేమే ఓ చోటా బక్రీ కావాలి, ఆ బక్రీని బిర్యానీ చేసి నాకు పెట్టాలి. బిర్యానీ మస్తు మస్తు బిర్యానీ. అడవులలో బతికేటోళ్ళు అంటే అందరికీ అలసైంది. అటు సావుకారులు ఇటు జంగలాతోళ్ళు జలగల్లాగా పీల్చి పీల్చి పిప్పి చేస్తున్నారు. మన గుడిసెల్లో ఏదుంటే అది ఎత్తుకుపోతున్నారు. మొన్నటికి మొన్న మన కొట్నాకు సోమని గా జంగలాతోళ్ళు వాగులో ముంచి ముంచి చంపిండట. అంతా కలిసి ఆ భీమన్న దేవుణ్ణి ఏడుకుందాం. తాత చెప్పినట్టు చేస్తే ఎట్లన్నా చేసి ఆ భీమన్న దేవుడు కథం చేస్తాడు. అందరూ దేవుడికి మొక్కండి. భీమన్న దేవునికి జై. భీమన్న దేవునికి జై. భీమన్న దేవునికి జై. భీమన్న దేవునికి జై. ఖర్చీలో పెడితే ఏమైతుంది? ఖర్చీలో పెడితే ఉరిదీస్తారట కదా. చూడు సోంబాయ్, సూర్యులు ఒక్కసారే సస్తారు, పిరుకొళ్ళు గడియ గడియకి సస్తారు. మనం గొండోళ్ళం, ఈ అడవికి రాజులం. రాజులు రాజుల లెక్కే ఉండాలి కానీ రాయి లెక్క కాదు. ఆ జంగాతోళ్ళు పట్టుకుంటారని, ఖర్చుల్లో పెడతారని, ఉరిదీస్తారని మనం భయపడకుండా కూసుంటే ఆ జంగాతోళ్ళు మనల్ని భయపెడుతూనే ఉంటారు. నువ్వు గిట్లా మాట్లాడుతుంటే నాకెందుకో మంచిగా అనిపిస్తుంది. నీతోని దోస్తి చేయబుద్ధవుతుంది. బండ మీద చెయ్యి పెట్టు. బచ్చగాడు ఇక్కడికి వచ్చిండా? ఏ బచ్చగాడు? అడేరా భీమగాడు. భీమా? భీమెవడు? ఈయనకి ఎవరు రాలే. ఆ భీమగాడికి నాకు ఇక్కడ దిక్కు వస్తే మాకు చెప్పాలి. చెప్పకపోతే తోడకాలు తీస్తాం. తోడకాలు గట్లని చెప్పాలి. గట్లని వండరా. సొంత కొడుక వస్తే చెప్పాలి. సమజైందా? మీరు బర్రా? మీరు బర్రి? మీరు గిట్లనే మా ఉసురు పోసుకుంటే మళ్ళీ మా భీమన్న వస్తాడు, మీకు పని పడతాడు. అడవి తల్లి బిడ్డని, ఈ గడ్డలో పుట్టిన గోండుని అయితే ఏందిరా? ఏంది ఏంది? అడిగేటోడు లేడనే కదా.
అందరం కలిసి వాళ్ళ పని పడతాం. ఏమంటారు? నేను చూపిస్తే మంచిదారి చూపించాలి. వకీలై ఉండి అడ్డదారి చూపించదు కదా. పది మందికి మంచి జరిగితే అది అడ్డదారైనా మంచిదారైతుంది వకీల్ సాబ్. గోండోనివైనా మంచిగా చెప్పిన ఉపయోగం. మర్యాదతోనే మీరు అందరూ జంగలాత్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? అడవిని ఖాళీ చేసి ఏడిగిపోతాం. ఓ ముజే నయమాలు, తెలియకుండా తాకిదులు ఎట్లా తామిల్ చేస్తారు? గది మాది, జిమ్మేదారి ఉన్నది. జంగల్ ఖాళీ చేసి మేము ఏడ ఉండాలో చెప్పే జిమ్మేదారి మీది కాదా? జమీన్లు అడుగు పెడితే పారలేపాలే. ఇట్లా చచ్చే కన్నా గట్లాంటోళ్ళ నలుగురిని చంపితే పేరైనా మిగులుతుంది, లేకపోతే జమీన్ అయినా మిగులుతుంది. నేను చెప్పిన సంగతి అందరికీ సమజైంది కదా? అందుకని మనం జంగిల్ నిర్పుడు చురువు చేయాలా? నువ్వు చెప్పింది మంచిగానే ఉంది కానీ గుర్తు పటేల్, ఇప్పటికే కచీల చుట్టూ తిరుగుడు అవుతాంది. అవును, గా పోలీసులు మన మీద లేనిపోని బనాయించి ఇప్పటికే అదాల చుట్టూ తిప్పుతాండ్రు. మనం గిట్ల తిరిగితే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆ సరే, దారి కానుగాడు ఊళ్ళ మీద పడి పిచ్చుకుక్క లెక్క తిరుగుతుండు. సచ్చే కన్నా ఎదిరించి లడాయి చేస్తావా? తెగబడితేనే బతుకులు మార. బతుకులలో భయం వచ్చినప్పుడు భయాన్ని సంపాలే గాని బతుకులు సంపుకొనుడు కా. మాకు మొదటి సందేశ గుర్తునే ఉన్నది. అరే, ఈ సర్కారు మరి లోఫర్గాళ్ళు పట్టపోళ్ళు ఈ పల్లెటూళ్ళని చూస్తే అవలగాలు చేస్తారు. పట్నపోళ్ళు గోల్గుమాయిస్తారు. ఇప్పుడు గట్లనే అయింది కదా. గట్లయిందని సపోర్ట్ చేయ కూర్చుంటే పని అవుతుందా? ముందు ఏం చేయాలో సోంచాయించుండ్రి. సోంచాయించడం ఏముంది, జంగిలు ఇడిచిపెట్టిపోతాయి. ఈ జంగిలు ఇడిచిపెట్టి ఆడికపోతా ఎక్కడికైనా పోవాలి. ఈయన్నే ఉంటే జంగిలతో ఉండనిస్తారా? జైల్లో పెడతారు. ఎవరికి చెప్పినావు, ఏం చెప్పినావు, ఎప్పుడు చెప్పినావు, జరంత సంజయ్ తట్టు చెప్పరాది. నీకే చెప్పిన, నా సెల్లె లగ్గం గురించే చెప్పిన, భీముకు పెళ్లి కాకముందు నుండే చెప్పిన. ఓ గాసంగత, ఇప్పుడైతే భీముకి లగ్గమైపాయి. అందుకే కదా నేను సోంచయించేది. ఇప్పుడు సోంచేస్తే ఫాయిదా ఉంది. పెద్ద పులి కూడా ఒక్కసారిగా అడవి జీవాల మీద ఎగబడది. మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ మోకా చూసి ఎగబడతది. మీద పడ్డదంటే ఖతం చేసుడే. అరే, మీకి ఎట్లా బతుకుతే మాకి ఏమిటి? బతికే తందుకు తవ్వ చూపనులకు మా తవ్వను బంధు చేసే హుకుమత్ ఎక్కడున్నది? మరి ఈ జంగల్ ని నరికే హుకుమత్ నీకి ఎక్కడ ఉన్నది? ఈ జంగల్ ఏమన్నా నీ తాత జాగీరా? మరి మీ తాత జాగీరా? ఏ సర్కార్ కా జాగీర్ హై? రగులుతున్నా, కండల్లా నిప్పులు కురుస్తున్నా, ఒక్కొక్కడిని చీరి పారేయాలనిపిస్తున్నా. జరంత ఓపిక పట్టాలి. ఇప్పుడు మనం శాప కింద నీళ్ల లెక్కనే ఉండాలి, మోకా చూసి ముందుకు పోవాలి. మరి బిడ్డ, భీము నీకు గంత నచ్చిందంటే మరి భీముని లగ్నం చేసుకుంటావా? మీకు ఇష్టమైతే చేసుకుంటా. అయితే ఈ సంగతి భీము ఇట్లా మాట్లాడతా, భీముతో నీ లగ్నం చేస్తే బిడ్డ గసొంటి మొనగాడు నాకు అల్లడైతా అంటే ఏ తండ్రికి ఇష్టం ఉండదు బిడ్డ? ఈ భుజంగరావుని ముందుగాల ముందుగాల అప్పుడు ఎవరి తరం కాదు.
ఏమైంది? గట్లెట్లయితే పైకాజీ సాబ్, అయినా మేము ఈ అడవిని ఏమైనా కొత్తగా దున్నుతున్నామా? అడవిలో కొత్తగుంటున్నామా? మా తాత ముత్తాతల కాలం నుంచి దున్నుతున్న భూములు, ఎన్నడ్లేని ఈ కానుంలు ఇప్పుడెందుకు పైకాజీ సాబ్? ఆండ్రున్ మహసూరా పేర్లు, లావుని పట్టా పేర్లు కొత్తగింటున్నాం. వందల ఏండ్ల సంధి దున్నుతున్న భూములు ఇడిసిపెట్టమంటే ఎట్లిడిసిపెడతాం? ఎందుకు ఇడిసిపెడతాం? మీ అందరికీ ఇష్టమైతే మనల్ని కలుపుకొని ఈ బాబెజరి జంగల్ని నరుకుదాం. అలా మనుషుల్ని ఎందుకు పట్టుకోలేదంటే ఏం జవాబు చెప్తావు అమ్మిన్ సాబ్? మీకి నౌకర్లు గాల్లో కలిసిపోతాయి. చెయ్యని గాలంతకు నేను రాను. ఎట్లా రావురా, తొడ మీద నాలుగు తగిలిస్తే నువ్వే మా ఇంట ఉరుకుంటావు. ఏ చేత్తోటి కొట్టినవురా మా తహసీల్దార్ సాబ్ని? ఈ కళ్ళ నీళ్లు పిరికితనంతో వచ్చినాయి కాదు మరి? కడుపులకి వచ్చినాయి, ఒక్క కడుపున పుట్టిన అన్నదమ్ముల కోసం వచ్చినాయి. అంటే ఏందయ్యా నువ్వనేది? రెండు మూడు రోజుల సరి మా అన్నలు బాగా యాదికొస్తుండ్రు. భీమ్కో సిన్నానలంటే చాలా ఇష్టం. గాళ్ళకేమన్నా అయితే భీము రందిపడతాడు. ఇప్పుడేమో భీము బయటకు వచ్చేటట్టు లేడు. భీము కోసం పోలీసులు తిరుగుతుండ్రు పటేలా. అవు, ఆ సంగతి నాకు ఇడిచిపెట్టు. ఎంత ఖర్చు అయినా సరే వెనక్కు పోయేది లేదు. కుర్దూ పటేల్ని బయటికి తీసుకొస్తా. గా జమీదారి నాది. నువ్వు గీ జమీదారి తీసుకున్నాక మాకు రందే లేదు. నేను ముందుగాలనే చెప్పినా కదా జంగల్ నరకద్దని. మీరు వినకపోతే మీదికెళ్ళి కిక్కి కిక్కి అని పండ్లిగిలిత్రి నా పజిద్దిస్త్రి. ఆఖరికి జంగల్ నరకనే నరుకుతురి. జంగల్ నరికితే జంగలాతోళ్ళు ఉట్టిగానే ఉంటారా? మరి మస్తు కొట్టినరు, పట్టుకొచ్చిర్రు, దానికి నన్నే చేయమంటారా? నీకు దండం పెడతా పట్టవారి. తహసీల్దార్ సాబు ఏం చెప్పినా వినేటట్లు లేడు. మిమ్మల్ని ఇడిచిపెట్టనంటుండు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. సావుకు భయపడేటోళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారు? కొమరం భీం ప్రాణాలకు తెగించి లడాయికి తయారవుతుంటే మన గోండోళ్ళందరూ కూడా ఆ లడాయిలో ప్రాణాలు పోయినా మంచిదేనని దండు కడుతుంటే మీరు భీముకు చిన్నాళ్ళయ్యండి సిగ్గు లేకుండా ప్రాణాలు పోతాయని ఏడుస్తా ఉంటే నాకు నవ్వాస్తాను. మన మొగోళ్ళు లడాయికి పోతే ఇండ్లలో కూర్చొని మనం చేసేది ఏమున్నది? కూరలు కోసిన చేతులతోనే తలకాయలు పోయాలే. భయం మాట ఇచ్చిపెట్టిండ్రి మనోళ్ళందరినీ ఆ జంగ్లాతోళ్ళు పరిశాన్ చేస్తుండ్రు, పజిద్ తీసిండ్రు. ఈ జోడేఘాట్ల జరుగుతున్న సంగతి అంతటా భోంభోమైంది. కాకనిఘాట్ల అందరికీ తెలిసింది. ఆకలేక గీడికొచ్చిన మీ అందరిని చూసిపోయేటందుకు కాదు, గీ లడాయిల గొడ్డలు పట్టేందుకు వచ్చిన. ఎట్లనైనా గాని నలుగురైదుగురినైతే చంపుతా. అరే సాలే బుడ్డే లచ్చు పటేల్, మాకి మాటకి జవాబు చెప్తావు బే, కాల్చి పడేస్తా. సారేదార్ సాబ్, మంచిగా చెప్తున్నా, బందూకు కిందికి దించుండ్రి. దించకపోతే ఏమి చేస్తావురా? ఏం చేస్తానా, ఏం చేస్తానా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అవ్వలేక నువ్వు సూత ఏడుస్తే ఎట్లా? నేనేం గందుకు ఏడుస్తలేను. మరి చెప్పు, మరి ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దంతా నువ్వు ఆడ ఈడ ఏడ తిరిగినా మాపటేళ్ళకి ఇంటికి వస్తుంటివి.
కానికిప్పుడు మళ్ళెప్పుడొస్తావో ఎన్నొద్దులకొస్తావో అని రంది పట్టుకున్నది. పట్టుకున్న రందిని పాతిపెట్టు, నేనేడున్నా నీ యాదిలోనే ఉంటా. ఎందుకో తెలుసా, నువ్వు నా ముద్దుల పెళ్ళానివి గనక అంతా అబద్ధమే. జమీన్ల బుట్టి జమీన్ల పెరిగినోళ్లకు జమీన్ ఉండదు. జమీన్ అంటే తెలియనోళ్లకు వందల కొద్ది జాయిదాదులు, వేల ఎకరాల పట్టా. వాళ్ళు జాగీర్దారులు, జమీందారులు. అసలైన జమీన్ బిడ్డ మాత్రం జమీన్ కోసం అంగలారుస్తున్నాడు. ఇటువంటి బేఖార్ ఖానును మారినప్పుడే జమీన్ బిడ్డలు సంబురపడతారు. ఆ సంబురం ఈ గోండుగూడాలలో కనపడాలంటే ఈ భీమ్ ఏదో ఒకటి చెయ్యక తప్పదు. పట్నం నడిబొడ్డున గోండోళ్ళ గోడు చెప్పుకొనికే కొమరం భీమ్ పోతాండని మన గోండోళ్ళందరికీ చెప్పుండ్రి. తల్కాయలు తెగిపోయినా నీ గురించి ఎవ్వరు ఒక్క మాట చెప్పరు. గా జమీదారి నాది భీమ్ గాడు ఎక్కడున్నాడో తెలియదంటే నమ్మనికి అవులేగాలున్నా. జంగల్ సర్కార్ ది, ఇక్కడి జమీన్ నిజాం హుకుమత్ ది. హుకుమత్? ఆ కౌన్సా హుకుమత్? కైసా హుకుమత్ తహసీల్దార్ సాబ్? ఈ జంగల్ మీ నిజాందంటున్నావు? మీ నిజాం గిడ మొక్క నాటిండా, నీళ్లు పోసిండా, ఈ అడవిని పెంచిండా, అడవిని కాపాడిందా? ఈ అడవి మీ నిజాంది ఎట్లయితది? ఈ అడవి మాది, ఈ పచ్చని అడవే మా తల్లి. మా తాతల తండ్రుల కాన్నుంచి గీన్నే పుట్టినాం, గీన్నే పెరిగినాం, గీన్నే బతుకుతున్నాం. మీ సర్కారు మీ ఖానూను మాకేం చెయ్యలే. గందుకే మా ఖానూన్లు మేమే తయారు చేసుకుంటున్నాం. ఖానూన్లు కూడా తయారు చేసుకుంటున్నారన్నమాట? నువ్వు ఈ సర్కార్కి ఖిలాఫ్లో పోతా ఉన్నావు. నీ మీద ఇప్పటికే మస్తు ఖిలాఫ్ దరఖాస్తులు వచ్చినాయి. జానేదేవని ఊరుకున్నావు. సాదాసీదా గోండల కుచ్చుకాయించుకుంటా సర్కార్ మనుషులకి పరిషాన్ చేస్తున్నావు. హుకుమత్తోని మజాక్ చేస్తే పెద్ద పెద్దోళ్ళు గంగల కలిసినారు. అరే తుమ్తో ఏక్ మామూలి గోండ ఆద్మీ హే. మేరా బాత్ సమజ్నే కా కోషిష్ కర్. హుకుమత్ కే ఖిలాఫ్ జానా అచ్చీ బాత్ నహీ హే. మేమెవ్వరికి ఖిలాఫ్ లా పోతలేం. మా తొవ్వ మేం చూసుకుంటున్నాం, మా గోండోళ్ళ ఉసురు పోసుకుంటున్నా. మీ లుచ్చా నైజాం సర్కార్ మా ఖిలాఫ్ లా చేసిన కానులను ఇప్పటి సంధి లెక్క చెయ్యం.
పచ్చనియాకు పచ్చల బాకు చిచ్చర పిడుగై పుట్టిన గోండు పువ్వుల దండ నిప్పుల కొండ జమిలిగా పుట్టిన గిరిజన గోండు నిజాం రాజుతో గర్భ విరోధం తెలంగాణ తొలి రణ నినాదం కొలరం భీం సమరం భీం వీర భీం. పాండవ వీరుడు భీముడి వంశం, గోండుల వీరుడు రామ్జీ అంశం, నాగోబా దీవించిన కొమరం, అడవి మృగాలతో రోజూ సమరం. జలపాతానికి మానవ రూపం, గోండు జాతికి తూర్పు దీపం, అడవి బిడ్డల ఆకలి కోసం తిరగబడ్డ గోండుల ఆవేశం.